మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలో ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా? ఇక ముగ్గురు పోయినాక ఎవరు మిగిలినరాడా? రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది. వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్. ఏముద్దరించారయ్యా? మన తెలంగాణలో మనకంటే ముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఓ కరెంట్ ఇచ్చిర్రా, ఓ తాగునీరు ఇచ్చిర్రా, ఓ సాగునీరు ఇచ్చిర్రా, ఓ 200 పిచ్చిరు ఇచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 గ్యారంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. తప్పు లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు 6 గంటలు 420 నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే, మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిద్దలు ఇచ్చిపోతారు. అవన్నీ వంచుకుంటారు ఇక మంత్రులు అంతా లైన్లో కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరీ కడితే అప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిరా కాళేశ్వరానికి? యాదగిరి గుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట. లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబదబ చేస్తారట. అరే అంత ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. ఏ నువ్వు 10,000 వేస్తాను? మేము 10,000 వేసినాం. నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి. ఎవడొద్దా చూడండి, నువ్వు మేము 2,000 పిక్చర్ ఇచ్చినాం, మీరు 200 ఇస్తే. నువ్వు 4,000 ఇస్తాను.